500 కోట్లతో పుష్ప ఆడియో రికార్డ్. ఫుల్ స్పీడ్ మీదున్న కిరణ్ అబ్బవరం మరోసారి లవ్లో పడి షాక్ ఇచ్చిన సుష్మితా సేన్. లాఠీ షూటింగ్ ఫినిష్ చేసిన విశాల్. టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన సంశేరా. ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్గా చూద్దాం. పుష్ప సినిమా రిలీజ్ అయి 6 నెలలు దాటినా ఇంకా రికార్డులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప మూవీ లేటెస్ట్గా ఆడియోకి 500 కోట్ల వ్యూస్ సంపాదించుకుని దేశంలోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అంతేకాదు పాపులర్ మ్యాగజైన్ ఇండియా టుడే కవర్ పేజీలో తగ్గేదేలే అంటున్న బన్నీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. సమ్మతమేతో డీసెంట్ హిట్ అందుకున్న కిరణ్ వినరో భాగ్యము విష్ణు కదా, నేను మీకు బాగా కావలసిన వాణ్ణి, మీటర్ సినిమాల్ని టాప్ ప్రొడక్షన్ హౌజ్లతో చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. ముగ్గురుతో పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన సుస్మిత లలిత్ మోదీతో డేటింగ్ చేస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హీరో విశాల్ సక్సెస్ లు పెద్దగా లేకపోయినా సినిమాల మీద స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. ఈ సంవత్సరం ఆల్రెడీ సామాన్యుడు రిలీజ్ చేసిన విశాల్ మరో సినిమా లాఠీ షూటింగ్ కూడా ఫినిష్ చేసినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమా గ్రాండ్నెస్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే ఐశ్వర్య, విక్రమ్, సూర్య, జయం రవి, త్రిష లాంటి స్టార్ క్యాస్ట్ తో ఉన్న ఈ భారీ సినిమాలో ఇప్పుడు కమల్ హాసన్ కూడా యాడ్ అవుతున్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్నింటినీ కమల్ తన వాయిస్ ఓవర్ తో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దాంతో సూపర్ సక్సెస్ అందుకున్న శివకార్తికేయన్ అనుదీప్ సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే మా వీరన్ అనే కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ చేశారు మహేష్ బాబు.